Hello friends, welcome to my channel. Iroju nenu ammavariki naivedyanga samarpinchukune ravva kesari. Dinni kesari bath ani kuda antaru. Adi ela prepare chesukovalo chupistanu. Chala easy ga twaraga ready avutundandi. Super ga untundi. Dinni kavalsina ingredients ento first manam chuddam. Bombay rava 1 cup ingredients quantity prakaram teeskunnatlayite beginners bachelors kuda easy ga prepare chesukovachu. Sugar, ఒకటిం పావు తీసుకున్న నేను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు తీసుకోవచ్చు అలాగే కరిగించిన నెయ్యి 1/2 కప్ తీసుకోవాలి వాటర్ 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి అలాగే బాదం పప్పు ఒక 4-5 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కిస్మిస్ కొన్ని జీడిపప్పు కొన్ని ముక్కలు చేసుకొని తీసుకోవాలి అలాగే యాలకులు 4 పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి Food color, chitikadu, manchi color kosam, idi optional andi, ishtam leni vallu avoid chesukovachu, ingredient chusaru kada, preparation alago chuddam, stove on chesukoni, oka pan pettukoni, deenlo oka 3 tablespoon neyyi add chesukovali. Ee neyyi heat ayin tarvata, low flame pettukoni, dry fruits ni fry chesukovalandi. First kismis add chesukoni, ivi ventane twaraga bubbles laga vachestayi. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్ లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా తీసేద్దాం వీటిని పక్కన పెట్టేసి ఈ నెయ్యి ఉన్న pan లోనే బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇది చూడండి చక్కగా ఫ్రై అయ్యింది కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని వెంటనే వేరే ఒక ప్లేట్ లో గాని బౌల్ లో గాని మార్చేసుకోవాలి లేదంటే ఈ pan వేడికి కూడా అది మాడిపోతుంది Okay, then this is some kada, idini pakan petkunam. Ipudu, malish tavan chesconi, a pan lone, water at chescovali, waka kapu bombay rauki, rundu kapula water ate saripotai. Mamulga, mood kapula water and at chescochu, kani, rava kesari, conchum, rava rava gountene, bound to nandi, kabati, rundu kapula water at chesconi, high flame low, marginchkovali, water margina pudu. సిమ్లో పెట్టుకొని మనం రవ్వను యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ యాడ్ చేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి లేదంటే రవ్వ ఒకేసారి యాడ్ చేసినట్లయితే ఒకవేళ మిక్స్ చేసుకోకపోయినా ఉండలు కడుతుందండి ఇలాగా లోపల ఉండలేమి కట్టకుండా చక్కగా లో ఫ్లేమ్ లో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చక్కగా దగ్గర పడింది ఇలా బాగా దగ్గర పడేటట్లుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి త్వరగానే ఒక నిమిషానికే ఇది చక్కగా రెడీ అవుతుంది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి లైట్ గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని షుగర్ ని చక్కగా మీడియం ఫ్లేమ్ లో కరిగించుకోవాలి చూడండి షుగర్ చక్కగా కరిగిపోయింది బాగా కలిసిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మనకి ఒక 1/2 కప్ నెయ్యి పడుతుందండి నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఈ కేసరి బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా మిక్స్ అయిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని ఒక బౌల్ లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకొని చక్కగా ఈ వాటర్ ని ఈ కేసర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కలర్ అనేది ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అలా కాకుండా పౌడర్ యాడ్ చేసినట్లయితే బాగా కలవదు ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్సెస్ కోవాలండి చూడండి మన కేసరి బాత్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది చూస్తే చాలా అట్రాక్టివ్ ఉంది కదా చాలా త్వరగా రెడీ అవుతుందండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీ ప్రకారం నాకు 10 నిమిషస్ ఏ పట్టింది చక్కగా ఈజీగా చక్చకా రెడీ చేసుకోవచ్చు చూస్తే చాలా అట్రాక్టివ్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా pan కి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఇది రెడీ అయినట్లే స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే ఈ రవ్వ కేసరిని పండగలకి అలాగే ఏదైనా ఇంట్లో అకేషన్స్ ఉన్న గెస్ట్లు ఎవరైనా వచ్చినా చక్చకా రెడీ చేసి వాళ్ళకి ఈజీగా పెట్టేయచ్చు చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ